ask chandi, please, everena, evru ena maatladalankunte, please raise your hand. See, before the questions, nee cinema gurinchi oka, I just want to talk something about it. Prati magavadi venaka oka aadadantun tan success karanam manu chala saarlu vinnam. A success ki karanam achu, oka situation karanam achu, failure kuda karanam achu, adedi oka rule anedi kaadu. Alage prati cinemaki anakara first inspiration ivvadaniki oka vyakti untaru eppudaina ante story kaadu story idea kuda kaadu screen play kuda kaadu edo oka vyakti meeku tarasapadi mee jeevithamloki vachi oka oka incident create chesinappudu dantlonchi start aina oka idea final ga oka cinema avutadi. So Lakshmi's NTR yanakala నాకు ఆ ఇన్స్పిరేషన్ ఇచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తికి నేను ఈ సినిమా అంకితం ఇస్తున్నాను. ఆ వ్యక్తి పేరు నందమూరి బాలకృష్ణ. సో దాని వెనకాల చాలా పెద్ద కథ ఉంది, అది ఇక్కడ చెప్పడానికి అంత టైం లేదు కాబట్టి ఐ జస్ట్ వాంట్ టు సే దట్ ఇక్కడ ఇందులో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, తెలియ ఉండకపోవచ్చు, వేరే వేరే విధాలుగా మీరు ఆలోచించవచ్చు. బట్ ద బాటమ్ లైన్ ఈజ్ ఐ గివ్ కంప్లీట్ క్రెడిట్ ఫర్ దిస్ ఫిలిం ఇన్ మై ఓన్ వే టు నందమూరి బాలకృష్ణ. సో లక్ష్మీస్ ఎన్టీఆర్ ఈజ్ వెరీ స్పెషల్ ఫిలిం. నాకు అసలు యాక్చువల్గా ఈ సినిమా మీద అంటే ఈ సబ్జెక్ట్ మ్యాటర్ మీద అంత అవగాహన లేదు. ఫస్ట్ టైం అంటే ఐ వాజ్ ఆట్ ఈ ఇన్సిడెంట్ జరిగినప్పుడు నేను రంగిలా తీస్తా బాంబేలో ఉన్నాను ఆ టైంలో. సో ఐఎమ్ నాట్ ఐ వాజ్ నాట్ వెరీ ఫాలోయింగ్ ఆ టైంలో మీడియా కూడా లేదు, సోషల్ మీడియా లేదు కాబట్టి ఎక్కడో హైదరాబాద్లో ఏం జరుగుతుంది అనే దాని మీద ఐ వాజ్ నాట్ రియలీ కాన్సన్ట్రేటింగ్. కానీ ఎప్పుడైతే బయోపిక్లు స్టార్ట్ అయిన ఆస్పెక్ట్లో ఆ టైంలో నేను కొంతమందిని కలవటం జరిగింది. వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి నేను స్లోగా అంటే ఆల్మోస్ట్ ఒక రియలిస్టిక్ ఫిల్మ్ అనేది ఒక ఇన్వెస్టిగేషన్ లాగా ఒక ట్రూత్ అనేది దగ్గరికి చేరటానికి ఏది నిజం అని ఎవరన్నా అడిగితే నిజం అనేది నమ్మబుల్గా ఉండేది నిజం. ఎందుకంటే నేను ఆ టైంలో లేను, మీరు లేరు, ఎవరు లేరు. చూడండి 23 ఏళ్ళ క్రితం జరిగిన సంఘటనలు అవి. అలాగే ఆ పర్టికులర్ టైంలో ఉన్నవాళ్ళు నిజం చెప్తారన్న గ్యారంటీ లేదు. ఆ టైంలో ఇప్పుడు కొంతమంది ఫర్ ఉండొచ్చు, కొంతమంది అగెయిన్స్ట్ ఉండొచ్చు. ఇన్ని సంవత్సరాల్లో మీరు గ్రూపులు మారి ఉండొచ్చు, పార్టీలు మారి ఉండొచ్చు, మీ మనసులు మారి ఉండొచ్చు, మీ రిలేషన్షిప్స్ కూడా మారి ఉండొచ్చు. అందుకని ఐ బిలీవ్ ఇట్స్ నాట్ వ్యాలిడ్ ఎనీమోర్ అలాంటి సంథింగ్ దట్. బట్ ఫైనలీ ఒక రియలిస్టిక్ స్టోరీ ఒక బయోపిక్ తీయటానికి ముఖ్యంగా కావాల్సింది ఒక ఆనెస్టీ. ఒక 4-5 సంవత్సరాలు లక్ష్మీ పార్వతి గారు రామారావు గారు లైఫ్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళిద్దరు రిలేషన్షిప్ ఒక 4-5 ఏళ్ళు జరిగి ఉంటే అది మీరు ఒక 2.5 గంటలు కథలో చెప్పడానికి ఆబ్వియస్లీ యూ కాన్ డూ జస్టిస్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్సిడెంట్. లేకపోతే ప్రతి ఘట్టానికి ప్రతి క్యారెక్టర్ ఆ టైంలో అందరికీ జస్టిస్ చేయటం అనేది సినిమాటిక్గా సాధ్యపడదు. కాకపోతే యూ క్యాన్ క్యాచ్ ద స్పిరిట్ అండ్ ద సోల్ ఆఫ్ ద కోర్ ఆఫ్ ద రిలేషన్షిప్ విచ్ వీ ట్రై టు డూ అవర్ బెస్ట్. అది స్టోరీలో అవ్వచ్చు, పర్ఫార్మెన్సెస్లో అవ్వచ్చు, కళ్యాణిస్ మ్యూజిక్ అవ్వచ్చు, శ్రేయసి డైలాగ్స్ అండ్ ద పర్సన్ డైరెక్టెడ్ అలాంగ్ విత్ మీ అగస్త్య మంజు అండ్ ఆల్ ఆఫ్ అస్ అండ్ ద హోల్ టీమ్ వర్క్డ్ రియలీ హార్డ్. ఒక పర్టిక్యులర్ టైం పీరియడ్లో జరిగింది మనం చూసిన ఇప్పుడు మనం ఆ టైంలో ఉండి ఆ ఘట్టాలన్నీ బిహైండ్ ద సీన్స్ చూస్తే ఎలా ఉంటుందని చేయడానికి ట్రై చేసాం. అండ్ ఐ థింక్ ఇట్స్ ఎ వెరీ వెరీ స్పెషల్ ఫిలిం ఫర్ మీ ఇన్ మై కెరియర్. షూర్, దట్స్ అబౌట్ ద ఫిలిం. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.